యుద్ధాన్ని విరమించేందుకు మేము సిద్ధము, ఒక అగ్రిమెంట్ కుదరాలి, చివరకు ఏ యుద్ధమైనా ఒప్పందంతోనే ముగియాలి. ఇవి రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట వస్తున్న మాటలు. సో పుతిన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? పుతిన్ ఎందుకు యుద్ధ విరమణ కోరుకుంటున్నాడు? పుతిన్ ఎందుకు శాంతి వచనాలు పలుకుతున్నాడు అనేది ఇప్పుడు అందరికీ అనుమానంగా మారింది. దీనికి ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కారణాలు చెప్పేటి ఏంటంటే, ఒకటి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ డిప్లొమాటిక్ ఎక్సర్సైజ్, ఒక దౌత్యపరమైన ఎత్తుగడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఈ యుద్ధాన్ని విరమించాలి, దీనికి శాంతి కుదరాల్సిందే అని ప్రకటించాడు. జర్మనీ ప్రకటించింది. వాస్తవంగా యుద్ధానికి ముందు కూడా ఫ్రాన్స్ ప్రయత్నం చేసింది, యుద్ధం జరగకుండా ఉంది. ఎందుకు మొదటి నుంచి కూడా ఫ్రాన్స్ జర్మనీలు అమెరికాలాగా ఒంటెత్తు పోకడా దుందుడుకుతనాన్ని ప్రదర్శించలేదు. మొదటి నుంచి ఫ్రాన్స్ జర్మనీ అన్నది ఏంటంటే, ఈ నాటోలో మనం గనక ఉక్రెయిన్ చేర్చుకుంటే ఇది అనివార్యంగా యుద్ధానికి కారణమవుతుంది, సో ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోవద్దు అనే చెప్తూ వచ్చాయి. వాస్తవంగా ఉక్రెయిన్ ఇప్పటికీ నాటో మెంబర్ కాకపోవటానికి కారణం ఫ్రాన్స్ జర్మనీ నుంచి వచ్చిన వ్యతిరేకతే. వాస్తవానికి అమెరికా ఉక్రెయిన్కి ఎప్పుడూ మెంబర్షిప్ ఇవ్వాలని కోరి అనుకుంది. కానీ ఫ్రాన్స్ జర్మనీ అనుమానపడింది ఏంటంటే, ఇది ఖచ్చితంగా రష్యాను ప్రొవోక్ చేస్తుందని అనుమానపడ్డారు. చివరి వరకు ఆ పరిస్థితి రాకుండా చూడాలని ప్రయత్నించారు, కానీ అనివార్యమైంది. చివరకు రష్యా మిలిటరీ దాడి మొదలుపెట్టింది. సో దీంతో ఇప్పుడు ఫ్రాన్స్ ఈ మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇంకో మాట కూడా అన్నాడు, రష్యన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లను కూడా గుర్తించాలి అని అన్నాడు. చాలా క్లియర్గా, అంటే క్లియర్గా నాటో విస్తరణ మనం పునరాలోచించాలి, నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోవడంపై పునరాలోచించాలి అని మాక్రాన్ అన్నాడు. సో మాక్రాన్కి అర్థమైంది, రష్యా యుద్ధం విరమించాలంటే అనివార్యంగా రష్యన్ సెక్యూరిటీ కన్సర్న్ అయినటువంటి నాటో విస్తరణకు పురిస్టాప్ పెట్టాలని. సో ఇది బైడెన్తో జరిగిన చర్చల్లో కూడా ఇది వ్యక్తం చేశారు. ఈవెన్ బైడెన్ కూడా శాంతి గురించి, యుద్ధ విరమణ గురించి ప్రస్తావిస్తూనే ఉక్రెయిన్కు ఆయుధ సహకారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించాడు. సో అమెరికాకు యూరోపియన్ కంట్రీస్కు మధ్య ఒక డిఫరెన్సెస్ కూడా పెరిగాయి ఈ వార్ కంటిన్యూ చేయడానికి. అందుకే మీరు గమనిస్తే అమెరికా ఇప్పటికీ $54 బిలియన్ ఉక్రెయిన్కు సహాయం చేసింది, తాజాగా మరో $2 బిలియన్ సుమారుగా కొత్తగా పాట్రియాట్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఇచ్చాయి. కానీ యూరప్ అంత ఉత్సాహంగా లేదు, ఎందుకంటే ఈ వార్ వల్ల యూరప్ ఎక్కువ దెబ్బతిన్నది. కారణం ఇది యూరప్ భూగడ్డ పైన జరుగుతున్న వార్ కనుక, అమెరికాకి ఏమున్నది దూరాన్ని ఉన్నది కదా. సో అందువల్ల అమెరికాకు యూరప్కు మధ్య గ్యాప్ పెరగడం వల్ల కూడా యూరప్ నుంచి ఈ మాట వినబడుతుంది. రష్యా బహుశా పుతిన్ ఈ మాట అనడానికి ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీగా, సో మేము కూడా యుద్ధానికి అనుకూలమేం కాదు, మేము శాంతికి సిద్ధమే, యుద్ధం విరమణకు అనుకూలమే, కానీ మా వాదన నెగ్గాలి అనేది రష్యా ఆలోచనలా కనబడుతుంది. అందువల్ల ఇది మొదటి కారణం యుద్ధ విరమణ గురించి పుతిన్ మాట్లాడడం. రెండో కారణం ఏంటంటే, ఆల్రెడీ రష్యా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. అయితే ఇటీవల కాలంలో వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా ఇచ్చిన ఆయుధాల వల్ల బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రణరంగాన, యుద్ధ క్షేత్రాన ఉక్రెయిన్ కొన్ని విజయాలు సాధించిన మాట నిజం, రష్యాను వెనక్కు నెట్టిన మాట కూడా నిజం. కానీ ఇప్పటికీ కూడా ఈ యుద్ధం ప్రారంభానికి ముందుతో పోలిస్తే ఉక్రెయిన్ భూభాగాలు, ముఖ్యంగా డొంబాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ భూభాగాలు రష్యా చేతిలో ఉన్నాయి. సో ఇటీవల మిలిటరీ రివర్సెస్ రష్యా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఉక్రెయిన్ భూభాగాలు రష్యా చేతిలో ఉండడం వల్ల రష్యా అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంది. సో పై చైన ఉంది గనక ఆటోమేటిక్గా ఇప్పుడు యుద్ధం విరమించి ఒప్పందం కుదిరితే తన అప్పర్ హ్యాండ్ నిలుపుకోవచ్చు అన్నది రష్యా ఆలోచన కావచ్చు. సహజంగా పై చేయి ఉన్నవాడు ఇంకా పై చేయి సాధించాలని చూస్తాడు. కానీ రష్యాకు కూడా అర్థమైంది ఏంటి అంటే, ఈ యుద్ధం కొనసాగించి ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించడం తరం కాదు అనేది రష్యాకు కూడా అర్థమైంది. ఎందుకంటే అమెరికన్ వెపన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్, పాట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. దీంతో రష్యాకున్న ఎయిర్ పవర్ అప్పర్ హ్యాండ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ల్యాండ్ మీద ఉక్రెయిన్ సైనికులు గట్టిగా రష్యన్ సైనికులు ఎదుర్కొంటున్నారు.
కానీ ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తో పోలిస్తే రష్యన్ ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్ అందువల్ల రష్యా మిసైల్స్ తో అటాక్ చేస్తుంది అందువల్ల ఇప్పుడు తాజాగా అమెరికా ఇచ్చే పాట్రియట్ మిసైల్స్ తో రష్యన్ మిసైల్ మిసైల్ ఎదుర్కొచ్చి ఈ పాట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు దాంతో పాటు ఈ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ కూడా ఇస్తున్నారు దాంతో ఎయిర్ పవర్ కూడా ఇప్పటి వరకు ఉన్న సుపీరియారిటీ కూడా రష్యాకి ఎంత మేరకు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ అందువల్ల రష్యా కూడా అర్థమైంది ఈ యుద్ధములో సంపూర్ణ విజయం సాధ్యం కాదు అని అందువల్ల పుతిన్ ఆలోచన బహుశా అయి ఉండాలి ఏంటంటే ఇప్పుడు సాధించుకున్న అప్పర్ హ్యాండ్ను కాపాడుకుంటే తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతాలు తమ చేతిలో ఉంటాయి సో ఇది రెండవ కారణం ఈ యుద్ధ విరమణ గురించి మాట్లాడడం ఇక మూడవ కారణం ఏంటి అంటే ఫైనల్ గా ఈ వార్ వెస్టర్న్ కంట్రీస్ అనుకున్నంతగా రష్యాను క్రిపిల్ చేయకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఎంతో కొంత రష్యాను క్రిపిల్ చేశాయి సో రష్యన్ ఎకానమీకి హార్ట్ అయ్యాయి రష్యా కూడా అర్థమవుతున్న ఇంతకుముందు చెప్పినట్లు దీనికి మిలిటరీ సొల్యూషన్ కనబడడం లేదు సో రష్యా పైన ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి ఇప్పుడు ఇది రెండు వైపులా హాఫ్ ఎంప్టీ హాఫ్ ఫుల్ లాగా ఉంది అటు రష్యాకు అనుకూలమా అంటామంటే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ రష్యాకు మరింతగా దూరమయ్యాయి అమెరికాకు దగ్గరయ్యాయి చైనా భారతదేశం కూడా 100% రష్యా అగ్రెషన్ సపోర్ట్ చేసే పరిస్థితిలో లేవు సో అందువల్ల రష్యాకు అది హాఫ్ ఎంప్టీ హాఫ్ ఫుల్ ఏంటంటే అమెరికా అనుకున్నంతగా రష్యా ఐసోలేట్ కాలేదు ఇప్పటికీ యూరోపియన్ కంట్రీస్ యుద్ధ కొనసాగింపు పైన అనుమానాలు ఉన్నాయి చైనా భారతదేశం కూడా రష్యాను పైన తటస్థంగా ఉన్నాయి సో ఇలాంటి హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ లాగా ఉంది అందువల్ల పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఏం లేదు పరిస్థితి అది అంటే జియో పాలిటిక్స్ కూడా అందువల్ల కూడా పుతిన్ ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టి వార్లో ఇప్పటి వరకు సాధించిన అడ్వాంటేజెస్ను నిలబెట్టుకోవాలి ఎకానమీని కూడా కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కనబడుతోంది బట్ ఏ కారణం లేకుండా పుతిన్ లాంటి వారి నోట శాంతి మాట మనం వినలేం కదా